మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలిగిరి 36వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉడుమల లక్ష్మితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక శ్యామల నగర్ చివరి గల బంజారనాయక్ కాలనీ వద్ద నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. పశ్చిమ నియోజకవర్గంలోని 36వ డివిజన్ లో గడప గడపకు వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం సాగించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే మద్దాలిగిరి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా వంటి పథకాలు లబ్ధి పొందారని అన్నారు. ఇక్కడ అప్పారెడ్డి గారు కార్పొరేట్గా చేయటం కానీ ఏదైనా సరే వీళ్ళందరూ సపోర్ట్ వల్ల నాకు చాలా ఈరోజు చాలా సపోర్ట్ దొరుకుతుంది. వాళ్ళ అభిమానాలు నేను ఇప్పుడు వచ్చినప్పుడు మేము తెలంగాణ మాకు వచ్చి ఎమ్మెల్యే గారికి మద్దాలిగిరి గారికి అందండి మా వార్డులో మేము అభ్యర్థిగా పోటీ చేస్తున్న వదిన గారికి అత్యధిక మెజారిటీ ఓటు వేసి గెలిపించాలని అందరినీ ప్రార్థిస్తూ ఇదే డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా అనుకున్న కాడి నుంచి మాకు మద్దాలిగిరి గారు మా ఎమ్మెల్యే గారు చాలా సమస్యలు అడగడం జరిగింది. ఆయన ఆ సమస్యల మీద మేము వెళ్ళకుండా స్పందించడం జరుగుతుంది. ఇన్ని రోడ్లు, ఈ కాలువలు, ఈ సప్పాలు ఇవన్నీ మేము చేసామంటే 100% ఆయన చలవు మాకుంటమే. ఆయన మా మీద ఉన్న అభిమానం, ఏ పని అడిగినా ఈ వార్డులో ముందుండి నేనున్నాను. మీరు ఏదైనా అప్లికేషన్లు పెట్టుకోండి, ఏ సమస్య అయినా మీరు తీసుకురండి, నేను చేసి పెడతానని మాకు భరోసా ఇస్తున్నారు. నాయకులు అందరూ కూడా మాకు బాగా ప్రేమగా చూస్తున్నారు. ఇక్కడ ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, సార్ దృష్టికి మేము తీసుకొచ్చాము, అవి కూడా సక్రమంగా జరుగుతాయి, మేము చేస్తామని మాటిచ్చారు. ఇల్లు రాని వాళ్ళకు కూడా పక్కాగా మనం కోర్టులో ఉన్నాయి చంద్రబాబు నాయుడు వల్ల, అవి కూడా అయిపోంగలోనే కోర్టుది వచ్చినా రాకపోయినా కొనైనా సరే వాళ్ళకు కూడా ఇల్లు ఇద్దాము అని చెప్పి జగనన్న చెప్పారు అని ఆ మాట మన ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు జగనన్న ఎమ్మెల్యే గారికి ఇచ్చారు, ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చారు. మేము ప్రజలకు గట్టిగా మేము ఆయన మాట ఇవ్వడం వల్ల మేము గట్టిగా భరోసాగా చెప్పగలుగుతున్నాము. గట్టిగా వాళ్ళు అందరూ బాధపడాల్సిన పని